హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్చులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి జిలేబీలని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ జిలేబీలు చాలా అంటే చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు పిండి ఎలా కలుపుకోవాలి పాకం ఎలా పట్టాలి అని క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూయించిపోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి బండి మీద అమ్మే జిలేబీలు టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి నేను హాఫ్ కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి ఈ హాఫ్ కప్పు మైదాకి మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జిలేబీలు అయితే వస్తాయి ఇప్పుడు హాఫ్ కప్పు మైదాకి నేను ఒక వన్ టేబుల్ స్పూను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నానండి కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి సాగిపోకుండా మెత్తగా అయిపోకుండా ఉంటాయండి కాన్ఫ్లోర్ వేసేసుకుంటే వారంపాటైనా నిల్వ ఉంటాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు జిలేబీలు మంచి కలర్లో రావడానికి నేను కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు బెల్లం అనేది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు అదే పంచదారతో చేస్తే కనుక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి జిలేబీ కలర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మిక్స్ చేసేదేయండి మీరు ఒకేసారి వాటర్ పోసేస్తే కనుక పిండి అనేది లూజ్గా అయిపోతుందండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని అనేది ఎలాంటి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది జిలేబీలు పిండి అనేది మనకి జిలేబీలు పర్ఫెక్ట్గా కూడా వస్తాయి నిదానంగా ఇలాగ విస్కర్తో కానీ లేకుంటే స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండికి మనము టూ అండ్ హాఫ్ కప్స్ నేను బెల్లం అయితే తీసుకుంటున్నానండి మనం చేసుకునే జిలేబీలు పాకం బాగా పట్టాలి అనుకుంటే కనుక టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లంని తురుముకొని తీసుకోండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లానికి వన్ కప్పు వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి మీరు ఏ పిన్ ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో మీరు బెల్లాన్ని కూడా తీసుకోవాలండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం గడ్డల్ని మొత్తము అంతా కరిగేలాగా బాగా కరిగించుకోవాలండి మీరు తీసుకున్న బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఒక గిన్నెలోకి వడకట్టేసుకొని అదే ప్యాన్లోకి మళ్ళీ బెల్లాన్ని వేసేసుకొని పాకాన్ని అయితే కొంచెం ఉడికించుకోవాలండి పాకం అయితే రానవసరం లేదండి మనము గులాబ్ జామున్లు చేసుకుంటాం కదా ఆ పాకం వస్తే సరిపోతుంది చూడండి ఇలాగా ఒక గరిటతో ఇలాగ తీసుకొని చేతితో ఇలాగ స్టిక్కీగా అయితే సరిపోతుందండి మన పాకం అనేది రెడీ అయిపోయినట్లే ఈ స్టేజ్లో మనము ఒకసారి చెక్ చేసేసుకొని పాకం అనేది కరెక్ట్గా రావాలి అండి మీరు పల్చగా కానీ మరీ పాకం పాకం గట్టిగా అయిపోతే కనుక పాకం అనేది త్వరగా గట్టిపడిపోతుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు యాలుక్కాయల్ని దంచేసుకొని వేసుకోండి ఇలాగా వేసేసుకున్నాక పాకం అనేది గట్టిగా అయిపోకుండా హాఫ్ టేబుల్ స్పూను నిమ్మపండు రసాన్ని తీసుకున్నానండి ఇలాగ నిమ్మపండు రసం వేసుకుంటాను మనము పాకం అనేది త్వరగా గట్టిగా అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం ఆరిపోకుండా మూత పెట్టేసి అలానే పెట్టేసేయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని కూడా ఒకసారి తీసుకొని చూడండి మనము పిండిని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకొని పెట్టుకున్నాం కదా పిండి అనేది కొంచెం ఇలాగ తిక్కుగా అయితే అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ లేకుంటే బేకింగ్ పౌడర్ని కానీ తీసుకోవాలండి ఇలాగ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకున్నాక బేకింగ్ సోడా అనేది పిండిలో యాక్టివేట్ అవడానికి ఒక హాఫ్ టీ స్పూను నిమ్మపండు రసాన్ని పిండుకోవాలి బేకింగ్ సోడా మీద నిమ్మపండు రసం వేసేస్తే కనుక యాక్టివేట్ అయిపోతుందండి పిండిలోపు కూడా బాగా మిక్స్ చేసేసుకునేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి అప్పుడు మనకి జిలేబీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలాగా వేసేసుకున్నాక బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎలాంటి వంట చూడ అనేది ఉండకూడదు బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ జిలేబీ పిండి కన్సిస్టెన్సీ అర్థమైంది కదా ఇప్పుడు మనము ఈజీగా చేసేసుకోవడానికి ఇలాగా ఒక పాల ప్యాకెట్ని కానీ లేకుంటే మీ దగ్గర సాస్ బాటిల్స్ ఉంటే కానీ సాస్ బాటిల్స్లో అయినా చేసుకోవచ్చండి నేను ఈజీగా చూయించడానికి అందరిలలో ఉండవు కదా సాస్ బాటిల్స్ ఈజీగా చూయించడానికి ఇలాగ పాల ప్యాకెట్ తీసేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ సిజర్తో కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఒక గ్లాసుని తీసేసుకొని ఈ పాల ప్యాకెట్ని ఆ గ్లాస్లోకి పెట్టేసుకోవాలండి ఇలాగా పెట్టేసుకున్నాక మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న బేటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి మరీ ఎక్కువగా హెవీగా లోడ్ చేయొద్దండి హాఫ్ వర్క్ వేసేసుకోండి చాలు ఇలాగా హాఫ్ వర్క్ వేసేసుకున్నాక ఒక రబ్బర్ని కానీ లేకుంటే క్లిప్ని కానీ టై చేసుకోవాలండి బాగా టైట్గా టై చేసుకోండి నేను రబ్బర్తో అయితే టై చేస్తున్నాను ఇలాగ రబ్బర్తో టై చేసుకుంటే పిండి అనేది బయటికి రాకుండా ఉంటుందండి బాగా టైట్గా టై చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెము అంచులన కొంచెం ఎంత చిన్న హోల్ పెట్టుకోండి సిజర్తో కట్ చేసుకోండి చూడండి మీరు ఎక్కువ హోల్ పెట్టేస్తే కనుక పెద్దగా వస్తాయండి మీడియంగా కట్ చేసేసుకొని ఇప్పుడు డీ ఫ్రేక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేస్తే కనుక జిలేబీలు అనేవి విరిగిపోతాయండి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్యాకెట్తో ఇలాగా జిలేబీ షేప్లో అయితే చేసుకోవాలండి చూడండి నాకు పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చాలా ఈజీ కదండి జిలేబీలు చేసుకోవటం మరి ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఆయిల్లో హెవీగా లోడ్ చేయొద్దండి జిలేబీలు అనేవి ఫస్ట్ అయితే త్వరగా వేగిపోతాయి లాస్ట్లో వేసుని సతికిల పడిపోతాయండి చూడండి ఈ విధంగా నిదానంగా వేసేసుకోవాలండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వేసుకుంటే కనుక జిలేబీలు అనేవి పక్కాగా విరిగిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కనుక వేయిస్తే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయండి మెత్తగా కూడా అయిపోతాయి త్వరగా ఇలాగ నిదానంగా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ జిలేబీలని చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కలర్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా జిలేబీలు అయితే కరెక్ట్గా ఉన్నాయండి జిలేబీలు వేడిగా ఉన్నప్పుడు మనము పాకం కూడా గోరువెచ్చగా ఉండాలండి ఆ పాకంలోకి మనము జిలేబీలను వేసేసుకొని గరిడతో ఇలాగ పాకాన్ని పైన కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి రెండు నిమిషాలు కనుక ఉంచితే జిలేబీలకి పాకం అనేది బాగా పడుతుందండి రెండు నిమిషాల తర్వాత ఎలాంటి పాకం లేకుండా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగతా పిండిని కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని అన్ని జిలేబీల్ని ఇలాగే తయారు చేసేసుకోవాలి అంతే అండి చాలా చాలా సింపుల్గా వేడి వేడి జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ జిలేబీల్ని ఆరిపోయేంత వరకు బయట ఉంచేసుకొని ఆ తర్వాత ఎయిర్టెన్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే వారంపాటు నిల్వ ఉంటాయి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్